యూ. నాకు విజయ్, దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారు స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ గోళ ఇది ఉన్నప్పుడు, చిరంజీవి గారు మాట్లాడక ముందు నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు, మీరు ఇటువంటి గోళ చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అటువంటి సంతోషాన్నే నేను పొందుతున్నాను. ఫస్ట్ చెప్పుకోవాల్సి వస్తే డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. నాకు డైరెక్టర్ చాలా కావాల్సిన వాడు మాత్రమైన సినిమా తీసిచ్చాడని నమ్ముతున్నాను నేను. ఆయన చాలా చాలా మట్టుకు ఆయనకి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు చూడగలిగిన ఒక ఆయన కళ్ళు ఉన్నాయి. ఆయన దాన్ని బట్టి ఆ సినిమా నా డైరెక్ట్ చేశారు ఆయన. దీని తర్వాత కూడా నాకు ఇంకో సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు. ఒక డైరెక్టర్ని ఒక సంస్థలో మూడు సినిమాలు చేయడానికి నేను ఆయన్ని ఎన్నుకున్నానంటే నాకున్న ఈ అనుభవంలో మీరు అర్థం చేసుకోండి అతను ఎటువంటి డైరెక్టరు. తర్వాత విజయ్ దేవరకొండ, విజయ దేవరకొండ మీకు ఇవాళ మూడు సినిమాలు నాలుగు సినిమాలుగా కనపడుతున్నాడేమో, నాకు అతని లైఫ్ స్పాన్లో ఒక 100 సినిమాలు కనపడుతున్నాడు. ఎందుకంటే అతని వెర్సటాలిటీ అదేంటో మేము దగ్గర నుంచి చూసాం. అతను మామూలు నటుడు కాదు, అతనికి చాలా స్పాన్ ఉన్న నటుడు. త్వరలో అగ్రశ్రేణిలో నుంచో పోయే హీరో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తర్వాత ఈ పాప కోసం స్పెషల్గా చెప్పాలి, సినిమా 3 నెలలు ఆపేసామండి ఈ పాప కోసం. ఆవిడ వచ్చి దీంట్లో చేరడానికి, ఈ క్యారెక్టర్లో ఆమె కనపడి డైరెక్టర్ ఈవిడే కావాలని కూర్చుంటే, ఆవిడ రావడానికి 3 మాసాలు లేట్ అయితే 3 మాసాలు మేమందరం అస్త్రాలు కింద పెట్టేసేసి ఆవిడ కోసం వెయిట్ చేసాం. అటువంటి ఇంపార్టెన్స్, అంటే మామూలుగా క్యారెక్టర్ని మామూలుగా చేయలే అమ్మాయి చించేసింది సినిమాలో. అందువల్ల అంటే విజయ్ దేవరకొండతో పోటీ పడి నటించడం అంటే మామూలు కాదు. విజయ్ దేవరకొండకి ఆగగలిగింది అమ్మాయి. తర్వాత నేను గంటా శ్రీనివాసరావు గారు, నాకు వైజాగ్ అంటే వైజాగ్లో అత్యంత ఆప్తుడు మిత్రుడు ఆయన కన్నా గంటా శ్రీనివాసరావు కన్నా ఎవరు లేరు. ఏంటయ్యా నీ స్నేహం గురించి చెప్తే రెస్పాన్స్ ఉందండి. సో మీకు అందరికీ తెలుసు ఆయన చరిత్ర. నేను ఒక డికేడ్ పైన పడి ఆయన స్నేహితుణ్ణి. సో ఈ ఊళ్ళో ఏ ఫంక్షన్, రాజకీయాలకి అతీతంగా ఈ ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా కూడా గంటా శ్రీనివాసరావు లేకుండా నేను చెయ్యను జనరల్గా. అలాగా అందుకని ఆయన విచ్చేసిన, అంటే మామూలుగా స్నేహంతో అలా మాట్లాడేస్తున్నాను, మంత్రివర్యులు విచ్చేసిన సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు. మిగతా ఇక్కడికి రాని బన్నీ వాసు గురించి చెప్పాలి. నేను ఆయన ఏసీ రూముల్లో కూర్చుని ఏదేదో అనేసుకుని అతన్ని నెత్తి మీద పెడతాం. పాప అదంతా ఎగ్జిక్యూట్ చేసి ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చి కష్టపడినవాడు బన్నీవాసు. ప్రింట్లు పంపించి అడావిడిలో ఉండి ఇక్కడికి రాలేకపోయాడు ఇవాళ. సో అతని తరపు నుంచి మీకు చెప్తున్నాను, హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ది ఇండస్ట్రీ, ఈజ్ ఎ జెమ్. సో ఇంకా మా కెమెరామెన్ గారు ఎక్కడ సార్? యు మేడ్ ఎ విజువల్ ఫీస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపీచంద్ర గారి నుంచి మ్యూజిక్ గురించి అన్ని మిలియన్ హిట్స్ ఇచ్చిన ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో కాదు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఇంకేం కావాలి అనే పాట ఈ స్టాండింగ్ హైయెస్ట్ ఇన్ ద షార్టెస్ట్ టైం. అది ఇచ్చిన గోపీచంద్రకి దీని పరంగా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇట్లా నేను మాట్లాడుతూ పోతే చాలా దూరం పోటాలు ఉంటుంది కనుక మీ ఓపికను నేను పరీక్షించదలుచుకోలేదు. గంటా శ్రీనివాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.